రామచందర్రావు పైకాజీ సలహా మేరకు హైదరాబాదు వెళ్లిన గోండుబీరుడు కొమరం భీముని అక్కడి పరిస్థితులు వెక్కిరించాయి. పైరవీకారులకు, జాగీర్దార్లకు, తాబేదార్లకు, దేశ్ముఖులకు మాత్రమే స్వాగతం పలికే నిజాం దేవిడి తలుపులు భీము బృందాన్ని కింగ్ కోఠీకి క్రోసెడు దూరంలో నిలువరించాయి. రెవెన్యూ సెక్రటరీని కలుద్దామన్న ప్రయత్నం వ్యర్థమయ్యింది. నిరంతరం పైరవీలు చేసి పబ్బం గడుపుకునే హైదర్బక్ష్, మహమ్మద్ ఖలీద్ సాబులు భీము బృందాన్ని తమ మాయమాటలతో బోల్తా కొట్టించారు. ఖర్చు పేరుతో వారి దగ్గర నుంచి డబ్బులు గుంజి చివరికి వాళ్ల చేతుల్లో కొన్ని కాగితాలు పెట్టి అవి పట్టా కాగితాలని చెప్పారు. ఉర్దూ భాష మాట్లాడడం మాత్రమే తెలిసిన భీముకు ఆ కాగితాల్లో ఏముందో తెలియదు. ఆనందంగా జనగాం చేరుకుని రామచందర్రావు పైకాజీకి హైదరాబాదు నుండి తెచ్చిన పట్టా కాగితాలు చూపించాడు భీము. ఏమైంది వకీల్ సాబ్, ఆ పట్టా సర్టిఫికెట్లు అవి మంచిగున్నాయా? మీరు మోసపోయిండ్లు భీం. ఈ సర్టిఫికెట్లు కావు. మరి చిత్తు కాగితాలు మీ చేతులు పెట్టి వాడెవడో పైసలు మింగేసిండు. ఎంత పనైంది కంత దూరం పోయి చిత్తు కాగితాలు తెచ్చినమా? మరిప్పుడు ఎట్లా వకీల్ సాబ్? అయిపోయిన దాని గురించి ఆలోచన చేస్తే ఫాయిదా ఏమున్నది? అడుగడుగున గోండోళ్ళకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. పట్నంలో దరఖాస్తునిచ్చిన రసీదైతున్నది గజ్జాలు కార్వాయి షురూ చేయడానికి. ఆ సంగతి నేను చూసుకుంటా, మీరేం రంది పడకుండా మీ పని చేసుకోండి. గట్లనే వకీల్ సాబ్, మరి మేము పోయేస్తాం. గట్లనే, 4-5 రోజులు అయినాక ఒక్కసారి రాబ్యం. గట్లనే వకీల్ సాబ్, రామ్ 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 రామ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.